ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు మరికొద్దిసేపట్లో బహిర్గతం కానుంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంటుందా లేక బీజేపీ గద్దెనెక్కుతుందా అన్నది తేలిపోతుంది. ఇరవై ఒక్క కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ప్రక్రియను పరిశీలించడానికి 33 మంది అబ్జర్వర్లను ఈసీ రంగంలోకి దింపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 8న పోలింగ్ జరిగింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ విజయం తథ్యమని ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో పేర్కొన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 62.5% ఓటింగ్ జరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇది 5% తక్కువ. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో గత ఎన్నికల్లో ఆప్ స్వీప్ చేసింది. ఆ పార్టీకి 67 స్థానాలు దక్కాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఇది తిరుగులేని రికార్డు. అప్పుడు బీజేపీ 3 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికల్లో ఆప్కు 54.3% ఓట్లు వచ్చాయి. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, ఏంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 21 కేంద్రాల్లో ఈ కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ ను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ 33 మంది అబ్జర్వర్లను ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా, ఎటువంటి అల్లర్లు కూడా జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు జరిగింది. 3 రోజులుగా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. 8వ తేదీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే భద్రంగా ఈ యొక్క ఈవీఎం యంత్రాలను సేఫ్కి పంపించారు. అక్కడ అంతా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు 21 కేంద్రాల్లో కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మొదట బ్యాలెట్ ఓటింగ్ కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, సిఆర్పిఎఫ్ ఉద్యోగులు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకునే హక్కును ఇచ్చారు. సో బ్యాలెట్ ఓటింగ్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. సో బ్యాలెట్ ఓటింగ్లోనే మనకు ఒక ట్రెండ్ అనేది మరికొద్దిసేపట్లో ఒక అరగంటలో ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. మొదటి రౌండ్ ఎన్నికల ఫలితాలు ఒక 9 గంటలు లేదా 9:30 ప్రాంతంలో మొదటి రౌండ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 9:30కే మొత్తం ట్రెండ్ అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. 12:00 కూడా ఎవరు విజయం సాధించబోతున్నారని కూడా తెలిపోతుంది. మొత్తానికైతే కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియ అన్ని కేంద్రాల్లో, 21 కేంద్రాల్లో కూడా బ్యాలెట్ పత్రాలను ఇప్పుడే కౌంటింగ్ మొదలుపెట్టారు. ఇక మొదటి ఫలితం అయితే న్యూఢిల్లీకి సంబంధించినటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తుంటే, ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తుంటే ఆప్ ఘన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా సర్వే చేసినటువంటి ప్రతి సంస్థ చెప్పినటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా ఆప్ గెలవబోతుంది. 54 స్థానాల నుంచి 60 స్థానాల వరకు కూడా ఆప్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయన్నది ప్రతి సర్వే సంస్థ చెప్పింది. మొత్తం 70 స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీ ఎన్నికలకు 8వ తేదీ జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికలకు మొత్తం 62.5% ఈ యొక్క పోలింగ్ నమోదైంది. గతంతో పోల్చుకుంటే ఒక 5% తక్కువ. గత ఎన్నికల్లో అంటే 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో 67.18% నమోదైంది. సో 5% తక్కువైంది. కానీ ఈ యొక్క ఎంత పోల్ అయింది అన్న విషయాన్ని కూడా సుమారు 48 గంటల తర్వాతనే ఎన్నికల కమిషన్ చెప్పింది. నిజానికి మొదట అయితే 67.18% శాతానికి మించిపోయింది. గతం కన్నా 1%
ఎక్కువ పోలింగ్ నమోదైందని మొదట చెప్పారు. ఆ తర్వాత కాదు కాదు 2% తగ్గిందన్నారు, తర్వాత 5% తగ్గిందన్నారు. ఇట్లా మార్చి మార్చి ఎన్నికల కమిషనర్లే పోలింగ్కి సంబంధించినటువంటి నమోదు ఎంతైందన్నది, పోలింగ్ టర్న్అవుట్కి సంబంధించి విభిన్నమైనటువంటి శాతాలను ఇచ్చారు. మొత్తానికి అయితే ఒక 5% తగ్గింది, 62% వరకు 62.5% నమోదైందంటూ చివరికి ఎన్నికల కమిషన్ తెలిసింది. దీనిపైన కూడా కేజ్రీవాల్ కొంత ఆందోళన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత ఈ యొక్క పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 48 గంటలైనా కూడా ఎందుకు ఎన్నికల కమిషన్ పోలింగ్ టర్న్అవుట్కి సంబంధించినటువంటి ఒక శాతాన్ని ఇవ్వలేకపోతుంది అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క బీజేపీ నేతలు చూసుకుంటే బీజేపీ చాలా ధీమాగా ఉంది. ఖచ్చితంగా 45 స్థానాలకు పైగా బీజేపీకి వస్తుంది. ఖచ్చితంగా ఈసారి ఢిల్లీలో ఈ యొక్క బీజేపీనే అధికార పీఠాన్ని దక్కించుకోబోతుంది, కావాలంటే చూడండి అంటూ నిన్న మొన్న కూడా ఇక్కడ బెట్టింగ్ రాయలు కూడా పెద్ద ఎత్తున తిరిగారని చెప్పొచ్చు. బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా జరిగాయి. కానీ ఇక్కడ సర్వే ఎగ్జిట్ పోల్స్ కనుక చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ రెండు కూడా మీరు అంటున్నట్టుగా ఆప్కు అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్కా ఢిల్లీ అని చెప్తోంది, కానీ బీజేపీ పార్టీ చెప్తోంది అది ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం బీజేపీకి అనుకూలంగా వస్తుందని చెప్తుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి సంబంధించి కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఏం చెప్తున్నారు వీటికి సంబంధించినటువంటి లీడర్స్? పవన్, ఒక మాట అయితే చెప్పొచ్చు, ఈసారి కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కడ కూడా ఫీల్డ్లో లేనే చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు ఎవరు కూడా ఈసారి బరిలోకి దిగలేదు. అందరిని కూడా జూనియర్స్ని దింపారు. అది ఎన్ఎస్సీఏకి సంబంధించినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఈసారి ఎన్నికల్లో నిలబెట్టారు. కొన్ని చోట్ల అజయ్ మాకన్ లాంటి లీడర్లు కానీ, లేకపోతే షీలా దీక్షిత్ కుమారుడు లాంటి కుమారుడు సందీప్ దీక్షిత్, వీళ్ళందరూ కూడా ఎవరిని కూడా రంగంలోకి దింపలేదు. చివరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇక్కడ పోటీ చేయకుండా ఆయన కుమార్తెను మాత్రమే ఇక్కడి నుంచి పోటీ చేయించారు. అంటే సీనియర్లు ఎవరు కూడా ఆసక్తి చూపించలేదు. కేవలం అల్కాలంబా లాంటి ఎన్ఎస్సీఐ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇక్కడ పోటీలో దింపారు. కేవలం 3 నుంచి 4 స్థానాల్లో మాత్రమే గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ మాత్రం ఏమాత్రం ఇక్కడ పోటీలో నిలబడలేదు. పైగా బీజేపీ ఏదైతే యాంటీ ఇంకంబెన్సీ ఓటు ఉందో దాన్ని చేయకుండా అంతా కూడా బీజేపీ ఆప్కు అనుకూలంగా ఓటింగ్ జరిగేలా కాంగ్రెస్ సహకరించిందనే చెప్పుకోవచ్చు. ఎటు కూడా బీజేపీ ఓడిపోయేలా, బీజేపీకి ఏమాత్రం కూడా ఇక్కడ మద్దతు లభించకుండా, బీజేపీకి ఏమాత్రం ఒక సీటు కూడా లభించకుండా ఉండేలాగానే కాంగ్రెస్ సహకరించింది. లోపాయకారి ఒప్పందం కూడా కొన్ని చోట్ల పెట్టుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ సీనియర్ నేతలే స్వయంగా ఈ మాట చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ స్థానాల్లో ముందున్నట్టుగా తెలుస్తోంది. ఇటు బీజేపీ 11, కాంగ్రెస్ కూడా ఒక స్థానంలో ముందుంది. మరి ఏంటి, ఏం చెప్తారు, కాంగ్రెస్ కి ఏమైనా విజయ అవకాశాలు అంటే సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా ఢిల్లీలో? కాంగ్రెస్కి అయితే ఎటువంటి సీట్లు వచ్చే అవకాశం లేదనే చెప్పొచ్చు పవన్. కాంగ్రెస్ కేవలం నామమాత్రంగానే ఉంటుంది. కేవలం 2 నుంచి 4 లేదా 4 నుంచి 5 స్థానాల లోపే కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ కూడా 20 నుంచి 25 స్థానాలు మాత్రమే వస్తాయని మ్యాక్సిమం ఇచ్చినటువంటి సర్వే సంస్థలు ఇచ్చింది. బీజేపీకి కేవలం 26 మాత్రమే మ్యాక్సిమం ఇచ్చారు, మిగతా చూసుకుంటే 46-50 మాత్రం ఇటు ఆప్కి ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆప్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. బీజేపీకి సెకండ్ పొజిషన్లో ఉంటుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. సిఏకి సంబంధించినటువంటి నిరసనలు ఎక్కడైతే ప్రారంభమయ్యాయో, సో దానివల్ల పోలరైజేషన్ జరిగింది. కాబట్టి ఈ పోలరైజేషన్ మాకే లబ్ధి చేకూరుతుంది. అంతేకాకుండా ఈ గతంలో చూసినటువంటి 5 ఏళ్ల పాలన కూడా, కేజ్రీవాల్ చేసినటువంటి పాలనపై కూడా ప్రజలు విసుగెత్తారు. కేజ్రీవాల్ ఎటువంటి హామీలను కూడా అమలు చేయలేదు. చివరి నిమిషంలో ఈ బిజిలీ, పానీ వీటికి సంబంధించినటువంటి రాయితీలతో పాటు మహిళలకు సంబంధించి ఏదైతే ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా మొహల్లా క్లినిక్లు, మొబైల్ క్లినిక్లు ఇవంటూ కొంత హడావుడి చేశారు తప్ప మిగతా పెద్దగా చేసింది లేదు. చివరి నిమిషంలో మాత్రమే వాళ్ళంతా కేజ్రీవాల్ ఓటర్లను ఆకర్షించుకోవడానికి ఈ విధంగా చేశారు. కానీ మొదటి నుంచి అసలు చేయనే లేదు. కేంద్రంతో ఎప్పుడు కూడా గొడవలు పడుతూనే ఉన్నారు. కాబట్టి కేంద్రంతో సఖ్యతగా ఉండే ఒక ప్రభుత్వాన్ని ఇక్కడ మీరు కోరుకోవాలి. కాబట్టి కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం కనుక ఢిల్లీలో కూడా ఉంటే ఖచ్చితంగా ఢిల్లీ అభివృద్ధి చెందుతుంది అన్న నినాదాన్ని అయితే ఇక్కడ బీజేపీ తీసుకెళ్ళింది. కానీ ఒక మాట మాత్రం ఇక్కడ చెప్పాలి, కేజ్రీవాల్ వర్సెస్ బీజేపీలో ఎవరు అన్నది మాత్రం ఎవరు లేకుండా పోయింది. కేజ్రీవాల్ ఒక పోటీ చేస్తే
కేజ్రీవాల్ కి పోటీగా బీజేపీ తరఫున ఎవరున్నారన్నది సమాధానం చెప్పలేకపోయారని చెప్పుకోవచ్చు. సో కేజ్రీవాల్ గతంలో చూసుకుంటే ఏదైతే ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి లేడీ కిరణ్ బేడీని ఇక్కడ గత ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నిలబెట్టారు, కానీ ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈసారి అందుకే ఎవరిని కూడా సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా కేజ్రీవాల్కి బీజేపీ వర్సెస్ కేజ్రీవాల్ అన్నట్లుగా పోటీ జరిగింది. అమిత్ షా అయితే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదటిసారిగా నడ్డా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగినటువంటి ఈ తొలిసారిగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో అమిత్ షా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుని ఖచ్చితంగా బీజేపీ ఏ విధంగా అయినా సరే ఇక్కడ గెలవాల్సిందే అంటూ మొత్తం అన్నిటి మీద కూడా శ్రద్ధ పెట్టారు. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఉన్నాయో రెగ్యులరైజేషన్ చేసినటువంటి కాలనీస్ ఇక్కడ సుమారు 25 నుంచి 26 కాలనీస్ ఉన్నాయి. వాటన్నీ కూడా ఓట్ బ్యాంక్ ఎక్కువగా బీజేపీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఆ కాలనీస్లో రెగ్యులరైజేషన్ చేశారు. ఆ క్లస్టర్స్లోనే బీజేపీ ఎక్కువగా ఓట్ బ్యాంక్కు ఆధారపడింది, దాని మీదనే అక్కడే చేశారు. పైగా షహీన్ బాగ్ సంబంధించినటువంటి నిరసనలు ఏవైతే సీఐకి సంబంధించి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయో షహీన్ బాగ్ను కూడా బీజేపీ ఇంతవరకు కూడా ముట్టుకోకుండా వాళ్ళని ఖాళీ చేయనీయకుండా అవి అలానే కొనసాగుతూ ఉంటే దాని ప్రభావం మిగతా చోట్ల పడుతుంది. సో పోలరైజేషన్ అవుతుంది. తర్వాత కేజ్రీవాల్కి సంబంధించి 5 ఏళ్ల యాంటీ ఇంకమెన్సీ ఇవన్నీ కూడా మాకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కేజ్రీవాల్ ఎప్పుడు కూడా కేంద్రంతో నిత్యం ఘర్షణ పడుతూ ఢిల్లీ అభివృద్ధికి పాటు పడలేదు అన్న ఒక అంశాన్ని అయితే బీజేపీ బాగా లోపలికి ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేసిందనే చెప్పొచ్చు. కానీ కేజ్రీవాల్ చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, కేజ్రీవాల్ గత 5 ఏళ్ళు నా అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి, నేనేం చేశానో మీ ముందుంది, మీ కళ్ళ ముందుంది, కాబట్టి దాన్ని చూసి మీరు ఓటేయండి లేకపోతే నాకు ఓటేయొద్దు అంటూనే ఆయన చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా విద్యా వైద్య రంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులు, గతంలో లేనటువంటి సంస్కరణలు అన్నీ కూడా ప్రవేశపెట్టారు. వైద్య విధానానికి సంబంధించి మొహల్లా క్లినిక్లు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రతి క్లినిక్లో కూడా అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ను తయారు చేయగలిగారు. అక్కడ ఎవరు వెళ్ళినా సరే అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు మొబైల్ క్లినిక్లు కూడా ఏదో స్లమ్ ఏరియాల్లో ఉన్నటువంటి జనాలు హాస్పిటల్కి వెళ్ళలేకపోతే అక్కడికి వాళ్ళ దగ్గరకే మొబైల్ క్లినిక్లు తీసుకెళ్లి ఒక డాక్టర్ని కూడా పెట్టి అక్కడ వాళ్ళకు అక్కడికక్కడే మందులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. పోలిస్తే 5% ఓటింగ్ తగ్గింది. సో ఇది ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఖచ్చితంగా పవన్, మనం చూసుకుంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఎలక్షన్లో ఓటింగ్ గతంలో కన్నా ఎక్కువగా పెడితే యాంటీ ఇంకమెన్సీ ఓట్ ఎక్కువ ఉంది కాబట్టి ఓటింగ్ ఎక్కువ జరిగిందనే చెప్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ మాత్రం ఎక్కువగా జరిగిందంటే మాత్రం యాంటీ ఇంకమెన్సీ ఉన్నట్టే. సో దానివల్ల అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఖచ్చితంగా అది మైనస్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం గతంలో ఉన్నదానికన్నా ఒక 5% తగ్గింది అంటే అంత వ్యతిరేకత లేదు, కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి అంత వ్యతిరేకత లేదు, అందుకే ఎవరు అంత వచ్చి సాలిడ్గా ఓటేయలేదు అన్న వాదన అయితే వస్తుంది. ఈ యొక్క పోలింగ్ పర్సంటేజ్ తగ్గటం అన్నది మాత్రం కేజ్రీవాల్కే ఇది ప్లస్ అవుతుంది అన్నది ఇక్కడ రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మనం కూడా గత ఎన్నికలన్నింటినీ కూడా మనం చూసుకుంటే ఎక్కడైతే ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడైనా గతంలో కన్నా ఎక్కువ జరిగితే అప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది, యాంటీ ఇంకమెన్సీ ఎక్కువగా ఉంది, అందుకే ఈ ఓటింగ్ జరిగిందనే చెప్తుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా అదే జరిగిందన్నదే ఇక్కడ రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. గతంలో చూసుకుంటే 67.18% గత ఓటింగ్ జరిగింది, ఇప్పుడు దానికన్నా తక్కువగా 5% తక్కువగా జరిగింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇది కేజ్రీవాల్కే ప్లస్ అవుతుందని చెప్తున్నారు. కానీ బీజేపీ మాత్రం అలా చెప్పట్లేదు. బీజేపీ అయితే సంచలనాలు జరుగుతాయి, మీరు చూస్తూ ఉండండి, మీరు బీజేపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలను తప్పు పట్టడానికి లేదు, ఈవీఎంలు తప్పట్టద్దు, ఇప్పటి నుంచే మీరు మానసికంగా సిద్ధం కాని అంటూ కూడా నేతలందరినీ కూడా ఇప్పటికే ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి. బీజేపీ నేతలు అందరూ కూడా ఆన్ రికార్డు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బీజేపీకి 45 నుంచి 50 స్థానాలు వస్తాయి. సో వచ్చిన తర్వాత మీరు ఎవరు కూడా ఈవీఎంలు తిట్టద్దు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారట్టు మీరు ఎవరు కూడా అపోహ చెందొద్దు. సో ఈవీఎంలు అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. జనాలు మాత్రం బీజేపీకి పట్టం కట్టబోతున్నారు,
యాప్కి పట్టం కడతారంటూ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో అవన్నీ కూడా తప్పు, ఎగ్జాక్ట్ పోల్స్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ వస్తుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. సో మీరన్నట్లుగా ఇప్పుడు చూడాలి, ట్రెండ్ కూడా మనం చూసుకుంటే 26 స్థానాల్లో ఇప్పుడు కేజ్రీవాల్ ముందున్నారు, యాప్ ముందుంది, 10 నుంచి 12 స్థానాల్లో మాత్రమే బీజేపీ ముందుంది. సో ఇంకా కాంగ్రెస్ అయితే ఇంకా ఒక ఖాతా కూడా తెరవలేదనే చెప్పచ్చు. సో ట్రెండ్స్ మనం బ్యాలెట్ పేపర్లో ట్రెండ్ని చూసుకుంటే కొంత కేజ్రీవాల్కే అనుకూలంగా ఉంది. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ బీజేపీ మీద వ్యతిరేకతగా ఉన్నారా అన్నది కూడా ఇక్కడ మనకు కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. పవన్, ఇంకొక విషయం కూడా మనం చెప్పొచ్చు, ఇక్కడ ఢిల్లీ అన్నది అన్ని రాష్ట్రాల ప్రజల సమాహారం కాబట్టి ఢిల్లీలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. ఇక్కడ ఒక ఢిల్లీకి అంటూ ఓన్ ఐడెంటిటీ అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఢిల్లీలో ఇటు సౌత్కు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు, ఇటు బీహార్, యూపీ, ఇతర రాష్ట్రాల నుంచి, రాజస్థాన్ నుంచి కానీ, పంజాబ్ నుంచి కానీ, ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి అభిప్రాయాలు, ఇతర రాష్ట్రాలు కూడా ఏమనుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వం గురించి అన్నదాన్ని కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ ఓటర్ నాడిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జనాలు ఇప్పటి వరకు అయితే బీజేపీకి కొంత మొగ్గు చూపారు. ఏదైతే గత పార్లమెంట్ ఎన్నికల్లో కనుక చూసుకుంటే 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 7 పార్లమెంట్ స్థానాలను బీజేపీనే కైవసం చేసుకుంది. కానీ గతంలో కూడా 2014లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం 7 స్థానాలను బీజేపీనే కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 70 గాను 67 స్థానాలను కేజ్రీవాల్ గెలుచుకున్నారు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలను వేరుగా, పార్లమెంట్ ఎన్నికలను వేరువేరుగా ఇక్కడ ఢిల్లీ ప్రజలు చూస్తున్నారనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఈసారి చూడబోతారు పార్లమెంట్ ఎన్నికల్లో 7 పార్లమెంట్ స్థానాలను బీజేపీ కట్టబెట్టినటువంటి ఢిల్లీ ప్రజలు గతంలో లాగానే ఒక ఏదైతే ఆల్టర్నేటివ్ గవర్నమెంట్స్ అంటే పార్లమెంట్కు బీజేపీకి, అసెంబ్లీకి, యాప్కి వేస్తారా అనేది కూడా చూడాలి. ఖచ్చితంగా ఇక్కడ మరో ఫ్యాక్టర్ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది పవన్. ముస్లిం ఫ్యాక్టర్ ఇక్కడ మనం చూసుకోవాలి. ముస్లిం ఓటర్స్ ఇక్కడ 13%, ఢిల్లీ మొత్తంగా 13% ముస్లింలు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సుమారు 20-25 స్థానాల్లో ముస్లిం ఓటర్స్ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్. కొన్ని స్థానాల్లో అయితే 20% వరకు కూడా ముస్లిం ఓటర్స్ ఉన్నారు. కాబట్టి 13% ఓవరాల్గా ఉన్నటువంటి 13%, అదేవిధంగా కొన్ని పాకెట్లో ఉన్నటువంటి 20% ముస్లిం ఓటర్లు ఖచ్చితంగా ఎటువైపు మొగ్గు చూపుతారన్నది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సిఏఏ అల్లర్లకు సంబంధించినటువంటి ప్రభావం కూడా ఈ ఎన్నికలపై పడిందని చెప్పుకోవచ్చు. సిఏఏ, ఎన్ఆర్పీకి సంబంధించి, ఎన్పిఆర్కి సంబంధించినటువంటి అంశాలు కొంత ప్రభావితం చూపబోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాన్ని మనం షహీన్ బాగ్ ఎక్కడైతే గత 50 నుంచి కూడా నిర్విరామంగా రైట్. థ్యాంక్ యూ కృష్ణ. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి.